హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు గనక గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మన వీడియోలో కౌంటింగ్ ఫిగర్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను ఎవ్రీడే రీజనింగ్ అదేవిధంగా అథమెటిక్ అనేది విత్ ఈజీ షార్ట్ కట్ స్టిక్స్ తో నేను టాపిక్స్ అనేది ఎవ్రీడే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్. చాలా మంది కౌంటింగ్ ఫిగర్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి కౌంటింగ్ ఫిగర్స్ లో స్కేర్స్ అని, రెక్టాంగిల్స్ అని, ట్రయాంగిల్స్ అని చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అదే విధంగా మనకి స్కేర్స్ ఇచ్చినప్పుడు కౌంటింగ్ ఫిగర్స్ లో మనకి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా ఒక ఫిగర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఫిగర్ అనేది ఇచ్చినప్పుడు ఒక ఇందులో ఎన్ని స్కేర్స్ ఉన్నాయని అడుగుతారు ఫ్రెండ్స్. ఇలా ఇచ్చినప్పుడు ఇందులో ఒకటి అని, రెండు అని, మూడు అని, నాలుగు అని, అదే విధంగా దీని మొత్తానికి కలిపి మొత్తం 5 స్కేర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి 5 స్కేర్స్ ఉన్నాయని ఈజీగా అయితే చెప్తాం ఫ్రెండ్స్. అదే విధంగా ఇలాంటి ఫిగర్ ఇచ్చినప్పుడు ఇందులో ఎన్ని స్కేర్స్ ఉన్నాయంటే మనకి ఒకటని, రెండని, మూడని, అదేవిధంగా నాలుగు అని, అదేవిధంగా ఐదు అని, ఆరు అని, ఏడు అని, ఎనిమిది అని, తొమ్మిది అని, ఈ విధంగా మనకి ఈజీగా అయితే చెబుతాం ఫ్రెండ్స్. ఈ విధంగా చెప్పినప్పుడు ఈ తొమ్మిదితో పాటు మనకి ఇక్కడ ఒక స్కేర్ ఉంది, ఇది ఒకటి పది, అదేవిధంగా దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్కేర్ ఉంది పదకొండు, దీన్ని చూసుకున్నట్లయితే ఒక స్కేర్ ఉంది పన్నెండు, దీని స్కేర్ చూసుకున్నట్లయితే ఒకటి ఉంది పదమూడు, దీని మొత్తానికి కలిపి ఒక స్కేర్ ఉంది కాబట్టి దీని మొత్తానికి కలిపి 14 స్కేర్స్ ఉన్నాయని మనకి చెబుతాం ఫ్రెండ్స్. కానీ ఇలా ఇచ్చి ఇలా ఇవ్వకుండా మనకి స్కేర్ అనేది ఇంత పెద్దగా ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో మనకి విత్ ట్రిక్స్ తో చూద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి స్కేర్ ఇచ్చినప్పుడు మనకి చేయడం అనేది చాలా చాలా కష్టమైంది ఫ్రెండ్స్. మనకి టైం కూడా చాలా సేపు తీసుకుంటది. ఇలాంటిది ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో ట్రిక్స్ తో మనకి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలాంటి ఫిగర్ ఇచ్చినప్పుడు ట్రిక్స్ తో ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇలాంటి ఫిగర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమనుకోవాలంటే దీన్ని ఒకటి అనుకోవాలి ఫ్రెండ్స్, దీన్ని టూ అనుకోవాలి. ఇది ఓన్లీ రోజు కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్పే ఫార్ములా అనేది అప్లై అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టూ రోస్ ఉన్నాయి, అదేవిధంగా టూ కాలమ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ టూ రోస్ టూ కాలమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అనేది అప్లై అవుద్ది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దీన్ని ఒకటి అనుకోండి, దీన్ని ఒకసారికి రెండు అనుకోండి, రెండు అనుకోండి ఫ్రెండ్స్. ఇలా రెండు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వన్ అనుకున్నాం కాబట్టి దీన్ని వన్ స్కేర్ చేయండి, ఎందుకంటే మనకి స్కేర్స్ కాబట్టి చేసేది ఇక్కడ స్కేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టూ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టూ స్కేర్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఆన్సర్ వచ్చేసరికి ఏమద్దంటే వన్ స్కేర్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ స్కేర్ టూ ఫోర్ ఈక్వల్ టు ఏమద్దంటే మనకి ఫైవ్ అనేది ఆన్సర్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈజీగా నేను షార్ట్ కట్స్ తో ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వన్ స్కేర్ ముందర దీన్ని వన్ ఇచ్చాడు కాబట్టి వన్ స్కేర్, అదేవిధంగా టూ ఉంది కాబట్టి టూ స్కేర్ అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టోటల్ గా ఒకసారికి వన్ స్కేర్ ప్లస్ టూ స్కేర్ ఈక్వల్ టు ఫైవ్ అనేది ఆన్సర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి ఫిగర్ ఇచ్చినప్పుడు కూడా ఏ విధంగా చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్ని ఒకటి అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని టూ అనుకోండి, అదే విధంగా దీని వచ్చరికి త్రీ అనుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇందాల మనకి నోట్ తో చేసినప్పుడు 14 అనేది వచ్చాయి, అదే విధంగా షార్ట్ కట్స్ తో చేసినప్పుడు కూడా మనకి 14 వస్తాయో రావో కూడా మనకి చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని ఏమనుకోవాలంటే ఇక్కడ వన్ ఇచ్చాడు కాబట్టి మనకి వన్ స్కేర్ అనుకోవాలి, అదే విధంగా టూ ఇచ్చాడు కాబట్టి టూ స్కేర్ అనుకోవాలి, అదే విధంగా త్రీ ఇచ్చాడు కాబట్టి త్రీ స్కేర్ అనుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా వన్ స్కేర్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ స్కేర్ ఫోర్, నైన్ స్కేర్ త్రీ స్కేర్ నైన్ అవుద్ది ఫ్రెండ్స్. తొమ్మిది నాలుగు పదమూడు, పదమూడు ఒకటి పద్నాలుగు అనేది మనకి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను షార్ట్ కట్స్ తో ఏ విధంగా చేయాలో కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈజీగా షార్ట్ కట్స్ తో విత్ ట్రిక్స్ తో మనకి ఈజీగా అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా ఇప్పుడు ఇలాంటి ఫిగర్ ఇచ్చినప్పుడు పెద్దది ఏ విధంగా చేయాలో కూడా మనకి స్కేర్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ రోస్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఫైవ్ కాలమ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి దీన్ని వన్ అనుకోవాలి, అదేవిధంగా దీన్ని టూ అనుకుంటాం, అదేవిధంగా దీన్ని త్రీ అనుకోవాలి, అదేవిధంగా దీన్ని ఫోర్ అనుకోవాలి, అదేవిధంగా దీన్ని వచ్చరికి మనకి ఫైవ్ అనేది అనుకుంటాం ఫ్రెండ్స్. మనకి షార్ట్ కట్స్ తో ఏంటంటే ఈజీగా దీన్ని ఏ విధంగా చేయాలంటే మనకి దీన్ని వన్ స్కేర్ ప్లస్ టూ స్కేర్ అని, అదేవిధంగా ప్లస్ త్రీ స్కేర్ అని, అదేవిధంగా ప్లస్ ఫోర్ స్కేర్ అని, ప్లస్ ఫైవ్ స్కేర్ అని మనకి చేద్దాం ఫ్రెండ్స్. చేసినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా వన్ స్కేర్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ స్కేర్ ఫోర్ ప్లస్ త్రీ స్కేర్ నైన్ ప్లస్ ఫోర్ స్కేర్ 16 ప్లస్ ఫైవ్ స్కేర్ మనకి 25 అనేది అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనకి చేసినట్లయితే దీనికి దీనికి టోటల్ గా ఏమవుద్దండి ఆన్సర్ అనేది 55 అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి షార్ట్ కట్స్ తో ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకా షార్ట్ కట్స్ తో ఏ విధంగా చేయాలో కూడా ఇలాంటి పెద్దగా ఇచ్చినప్పుడు ఈజీగా షార్ట్ కట్స్ ఏ విధంగా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. తప్పనిసరిగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే
అంటే ఇక్కడ మనకి ఫైవ్ రోస్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఎన్ ఈక్వల్ టు మీరు ఫైవ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఒక ఫార్ములా అనేది ఉండేది ఫ్రెండ్స్, ఆ ఫార్ములా కనుక మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే ఈజీగా ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ ఫార్ములా ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే మనకి ఆ ఫార్ములా వచ్చేసరికి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ 2n+1/6 ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్లయితే దీన్ని ఈజీగా మనకి 10 seconds లో ఈజీగా అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు మనం ఫైవ్ అనేది ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకి ఫైవ్ రోస్ ఫైవ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ హైయెస్ట్ ఏది ఉంది అంటే మనకి ఫైవ్ కాబట్టి అందుకే ఫైవ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఫైవ్ తీసుకోవాలి. అదేవిధంగా ఎన్ అంటే ఫైవ్ కాబట్టి 5+1, అదేవిధంగా 2 × 5+1, అదేవిధంగా 6 వేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే 5 × 6, అదేవిధంగా మనకి 10+1 11/6 అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సిక్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది 55 అనేది మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ చెప్పాను ఈ విధంగా చేసినా కానీ మనకి ఆన్సర్ అనేది 55 వచ్చింది. అదేవిధంగా ఈ విధంగా చేసినా కానీ మనకి ఫార్ములా చేసినా కానీ మనకి 55 అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను కౌంటింగ్ ఫిగర్స్ లో స్కేర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా షార్ట్ కట్స్ లో చేయాలనేది ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో స్కేర్స్ అదేవిధంగా స్కేర్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్, అదేవిధంగా రెక్టాంగిల్స్ అదేవిధంగా ట్రయాంగిల్స్ అనేది ఏ విధంగా చేయాలి విత్ షార్ట్ కట్స్ తో నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవ్రీడే రీజనింగ్ అదేవిధంగా అర్థమాటిక్ అనేది కంప్లీట్ గా వీడియోస్ అనేది నేను షార్ట్ కట్స్ తో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ అనేది చూస్తూనే ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.